సిద్దిపేట జిల్లా అదృష్టం, సిద్దిపేట వాసుల అదృష్టం ఇది గ్యారంటీగా. అందుకే ఇక్కడ ఏం కొరత ఉండదు. ఆరోగ్యం బాగాలేదంటే ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంది, చదువు కావాలంటే ఎక్కడన్నా అవుతుంది. ఏ సమస్య వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఏదైనా కానీ హరీష్ అన్న అంటే పిలిచే పలికే నాయకుడు మీకు ఆయన. ఉంటే సిద్దిపేట లేదంటే హైదరాబాద్, సిద్దిపేట హైదరాబాద్, ఇలా మేము కూడా తిరుగుతున్న మామూలు హైదరాబాద్ అంటే ఆయన ఆదర్శంగా తీసుకొని ఇలా ఆయన పోటీలో పనిలో పోటీ పడి తిరగాలి చేయాలనేటువంటి ఆలోచనతో ఇలా అందరూ ఈ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారంటే ప్రజల్లోనే ఉంటారు. ఎవరే కానీ ఆనాడు మంత్రులు అంటే కనపడకుండా నెలలు కనపడకుండా ఎమ్మెల్యేలు అంటే ఒక రకమైన భావన ఉండేది. ఇలా ప్రజల మధ్యలోనే ఉండి ఎమ్మెల్యే మంత్రి అంటే ఒక సేవకుడు, ప్రజలకు సేవకుడు, ప్రజలకు పనిచేసే వ్యక్తి, ప్రజలకు పనులు చేసే వ్యక్తి అనిగా పేరు తెచ్చుకున్నది ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి అద్భుతమైనటువంటి ఇరిగేషన్, హెల్త్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏ ప్రతి రంగంలో కూడా ఇప్పుడు హరీష్ అన్న ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హాస్పిటల్ చూస్తే ఇక ఆయన ఎప్పుడైతే మంత్రి శాఖ మంత్రి ఆ శాఖ మంత్రిగా అయిండో ఇంకా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మా జిల్లాలో రివ్యూ పెట్టేది గంటలు గంటలు. ఆయన వస్తున్నాడు నేను లేక హాంకాంగ్ పోయినా, పోయి ఇట్లా దిగిన ఫోన్ చేసిండు వస్తున్నా. నేనేం చెప్పలేదు, వేరే దేశంలో చెప్పలేదు. నేను డైరెక్ట్గా ఫ్లైట్ పట్టుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసిన, బ్యాక్ వచ్చేసి నైట్లో కలుసుకొని మొత్తం తిరిగి నైట్లో ఇంటికి పోయిన తర్వాత నిన్న ఏడున్నావని మా ఇంకో ఎమ్మెల్యే అడితే నేను చెప్పొద్దు అనుకున్నా యాక్చువల్గా. లేదు నేను చాలా దూరం నుంచి వచ్చానంటే ఆయన నమ్మలే, టికెట్ చూపించిన నిన్న దిగిన మళ్ళీ రాత్రి సేమ్ మళ్ళీ ఫ్లైట్కి వచ్చిన లేక పోయినా. మరి ఆయన వేరే జిల్లాల నుంచి వచ్చి నైట్లో ఇక్కడ పండుకొని మన జిల్లా గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మనం బయట పోతే బాగుండదని మనసు ఒప్పక వచ్చిన అని చెప్పి ఇట్లా ఎన్నో పనితనాన్ని ఆయన చూసి నేర్చుకున్నటువంటి సందర్భం. ఇలా మనకు గొప్ప నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఇలా మనమందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అట్టడుగు వర్గాల వాళ్ళు, ఒక కులము ఒక మతము అనేది లేకుండా ఇలా చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా హరీష్ అన్న ఏదనుకుంటే అది అవుతుంది. ఏదైనా చెప్తున్నా, ఒక జిల్లాకు పోయినంటే ఆ జిల్లాలో ఏ టాప్ ఉంటుందో ఇక్కడ ఉంటుంది. ఒక రాష్ట్రంకి పోయిందంటో ఆ రాష్ట్రంలో ఏది మంచి ఉందంటే ఇక్కడ ఉంటుంది. ఇలా కోమటి చెరువు అయిపోయింది, ఇప్పుడు పక్కల రంగనాయక సాగర్ పట్టిండు, అది అయిపోయిన తర్వాత ఇంకోటి వదిలిపెట్టాడు. ఇది ఒక మరో సింగపూర్ లాగ, మరో అతిపెద్ద పర్యాటక కేంద్రం లాగ చేయడమే లక్ష్యంగా ఉంటుంది గ్యారంటీగా. ఆయన అడిగితే ఎవరూ కాదనేది లేదు, ఎందుకంటే మేమంతా కూడా సార్ హరీష్ అన్న అనగానే సార్ కూడా ఏదైనా చేస్తాడు అన్న అడిగినవన్నీ కూడా ఎక్కడ లేవు, మన ఇండియాలో కూడా లేనటువంటివి అవన్నీ కూడా. కనుక ఒక్కొక్కటి ఏ కంట్రీలో ఉందో ఆ కంట్రీలో టాప్ ఏది ఉందో అది ఇక్కడ ఉండాలి, సిద్దిపేటలో ఉండాలి. సిద్దిపేటను చూడడానికి హైదరాబాద్ నుంచి రావాలి, సిద్దిపేటలో ఒకరోజు గడిపిపోవాలని చెప్పి బస్సులు రావాలి. సిద్దిపేటలో ఉండిపోవడానికి హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాల నుంచి రావాలి, అదే లక్ష్యంగా ఇలా చేస్తున్నాం. మేము కూడా మామూలు కూడా ఇట్లనే చేస్తున్నాం, ఇటు చూసి మేము కూడా అక్కడక్కడ చేస్తున్నాం. అన్న ఒకటి చేసినంటే నేను ఒకటి చేస్తా, అన్న కాఫీ కొట్టేస్తా, అన్న కూడా ఎక్కడన్నా కనిపిస్తుంది అంటే ఇక్కడ పెట్టేస్తాడు, అంటే సేమ్ ఉండదు, మళ్ళీ మార్చి అలాగే ఉంటుంది. కానీ ఖచ్చితంగా తొందరలోనే స్టేడియంది ఇమ్మీడియట్గా ఒక వారం రోజుల్లో స్టేడియంది కూడా తొందరలోనే అయిపోతుంది. మంచి ఇండోర్ స్టేడియం, మంచి క్రీడాకాలను తయారు చేయడానికి ఇక్కడ మూడు కాకుండా ఇంకా ఏవి ఉంటాయో కూడా మేము సెర్చ్ చేస్తాం. ఆ మూడు కాకుండా ఇంకా అదనంగా కూడా, ఎందుకంటే ఒక సిద్దిపేట